ఏంది ఆరేడు సినిమాలు చేస్తున్నా. అనిల్ రావిపూడి గారు మహేష్ బాబు సినిమాలు ఇచ్చారు, మా కొట్టాల సేవ దాంట్లో వేషం ఉందని చెప్పారు. కాకుండా ఐదు సినిమాలు చెన్నై చేస్తున్నా. ఒకటి సూర్యతేజ అని ఒక డైరెక్టర్ గారు, సంజీవ్ అని ఒక డైరెక్టర్ గారు, లక్ష్మీనారాయణ అని ఒక డైరెక్టర్ గారు, ఈ కొత్తవి అన్ని జరుగుతున్నా. ఒకటేమో అల్లర్ నరేష్ గారిది, ఒకటేమో కొండ మన విజయ్ కుమార్ గారు ఉన్నారు చూడండి, డైరెక్ట్ చేస్తాను ఫిల్మ్ ఆయనతో, రాజ్ తరుణ్తో. షూటింగ్ వెళ్తున్నా నాన్న, వెళ్తున్నా, బట్ నేను జనాలు తెలియట్లా, ఇంక నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఫీలింగ్లో ఉన్నారు. షూటింగ్ వెళ్తున్నా, ఇవాళ లేదు రేపు ఉంది, రేపు వాళ్ళది ఏముంది, ఏకే ఎంటర్టైన్మెంట్ వాళ్ళది. బుల్లితెర, బుల్లితెర అవకాశం వచ్చి చేస్తాను నాన్న. అన్నా లోకేష్ గారిని ఎవరు ఫాలో అయినా వేస్తే, ఫాలో అవ్వకపోయినా వేస్తే. లోకేష్ గారిని దేని ఫాలో అవ్వాలి కాదు, ఆయన ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు డాక్టర్ గుండెకి ఏముంటాడు, ఇప్పుడు బిజీగా ఉన్నారు అనుకో, బిజీగా ఉంటారు టెన్షన్గా, ఆ పని చేయాలి ఈ పని చేయాలి ఆ పని ఈ పని చేయాలి, జగన్ గారి లాగా బిజీగా ఉంటారు. ఇది 24 అవర్స్ ఖాళీ, మరి యాక్టివ్ ఆటోమేటిక్ ఉంటాడు కదా. అంటే ఏదో ఒకటి పేపర్లు వేస్తే మనం ఇంకా మన లైన్లో ఉన్నాం అన్న ఫీలింగ్ ఉంటుందని. అవన్నీ నాస్టిక్ థింగ్స్ అండి. పట్టుకొని ముఖ్యమంత్రిని పట్టుకొని వెకిలి వెకిలి మాటలు, ఈ మాటలు ఇట్టి వర్డ్స్ పట్టడం అనేది చాలా అభ్యంతరకరం. ఇప్పుడు 2 నెలలు నిండలా ఇంకా జగన్ గారు ఒక అధికారానికి వచ్చి జనకి నచ్చేలాగా పరిపాలిస్తున్నాడు. నీకు నచ్చేలాగా ఎందుకు పరిపాలించాలి? నీకు నచ్చేలా పరిపాలించాలంటే ఇసుక దొంగతనం చేయాలి, పోలవరంలో తినాలి, గాలికి పడిపోయే సెక్రటేరియట్ కట్టాలి, రైతు పొలాలన్నీ లాక్కోవాలి, 30,000 40,000 లాక్కోవాలి, అందులో మీ 200-300 ఎకరాలు ఉండాలి, నది ఒడ్డు గట్టునే మీ నాన్న ఇంట్లో ఉండాలి, అది అక్రమం, ఆయన అక్కడే మీరు ఉండాలి, అడిగితే జగన్ మీద కోపం రావాలి. ఇవి కదా, ఇవన్నీ జగన్ చేయటల్లా, అందుకని నీ కోపం రావచ్చు, తప్పేం లేదు. కానీ ఎవరికి నచ్చాలి జగన్ గారు? ప్రజలకు నచ్చాలి. ప్రజలకు బాగా నచ్చుతున్నాడు లోకేష్ బాబు, మీకు నచ్చాల్సిన అవసరమే లేదు. అంటే నేను ఎవరుంటే చెప్తాను, నేను చూడాలి అది. ఏమన్నారు శివాజీ గారు? శివాజీ గారు ఏమన్నంటే ఇప్పుడు మనం స్పందించవచ్చు, చూడాలా మరి ఏ ఛానల్లో ఏబిఎన్ అయితే చెప్పండి అబ్బా. ఏమన్నారు? శివాజీ గారి గురించా సార్? అంటే శివాజీ గారు నేను 2 సార్లు కలిసాము, 3 సార్లు కలిసాము, మరి ఆ డీటెయిల్స్ అన్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళదలుచుకోలే. కానీ ఒక మాట చెప్తా, నేను శివాజీ గారి గురించి ఒక బ్యాడ్ వర్డ్ నేను మాట్లాడలా ఉంటే నేను పబ్లిక్గా క్షమాపణ చెప్తాను. బ్యాడ్ వర్డ్ నేనేం మాట్లాడ, నేనేం అంటే నేను వైసీపీ పార్టీ, మన ఆయన ఏం పార్టీ మీకు తెలుసు. ఇప్పుడు శివాజీ గారు పలానా రోజు చంద్రబాబు గారు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని పలానా రోజు ఏమన్నాడు, ఇప్పుడేమంటున్నాడు, ఇవే రెండు నేను కంపేర్ చేసి చూపించే అంతే. శివాజీ గారు చూడండి ఒకప్పుడు ఏమన్నారో, చంద్రబాబుని అట్టు పొగిడారో, శివాజీ గారు చూడండి ఇప్పుడు చంద్రబాబుని ఏమంటున్నారో, శివాజీ గారు చూడండి ఒకప్పుడు జగన్ బాబు గారిని ఏమన్నారో, ఇప్పుడేమన్నారు, అవే చెప్పా, కంపేర్ చేశా. ఇప్పుడు నేను అలా వాగాననుకోండి, నేను నా గురించి కూడా శివాజీ ప్రూఫ్తో పెట్టాయచ్చు. జగన్ గారిని నేను ఇప్పుడు పొగుడుతున్నాను, ఒకప్పుడు జగన్ గారిని తిట్టాడు పోసా అని క్లిప్పింగ్ ఉంటే నేను నీ పబ్లిక్లో క్షమాపణ చెప్తాను. అంతే తప్ప శివాజీ గారిని నేను పొరపాటును ఎందుకంటే శివాజీ గారు పెద్ద హీరో, పెద్ద హీరో, ఆయన గురించి నేను కామెంట్ చేసిన అంత గొప్ప కాదు, ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పారు అంతే. అది కూడా పొరపాటు అనుకుంటే మాత్రం ఐఎమ్ సారీ, సారీ కూడా చెప్తున్నా. జగన్
స్టేట్మెంట్ ఇచ్చారు జనచేతు మనం ఎలక్షన్ ముందు కూడా నిర్ణయించారు కదా, ఎలక్షన్ ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు కూడా ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే ఇప్పుడు మనం తిడతాడు అనుకోవచ్చు. ఆయన బిగినింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి తిట్టమే కదా, ఏ పులివెందుల కాల్సి తెర ఏ మీటింగ్ పెట్టు తరిం కొడతాం కాల్సి తెర కొడతాం, ఏ పులివెందులు ఎవరు వచ్చారు చూడండి ఎహేత్తాం అట్లా. అప్పుడు స్పెసిఫిక్గా జగన్ గారు ఇదిగో ఈ రౌడీజం చేశారు, జగన్ గారి మీద ఈ రౌడీ షీట్ ఉంది, జగన్ గారు ఈ మర్డర్ చేయించారు, స్పష్టంగా చెప్పండి. అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఇందాక నేను అన్నాను, చాలామంది చాలా రకాలుగా అంటుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా అన్నారు మీరు చూశారుగా, కొత్తగా నేనేమి చెప్పక్కర్లేదుగా. నేనేమంటున్నానంటే జగన్ గారు నచ్చాల్సింది ప్రజలకి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చాలి. ప్రజలకు నచ్చేశాడు 100%, నచ్చాడు 151 సీట్లు ఇచ్చారు. మరి వాళ్ళకంటే ఈయన గొప్పలు కాదు, ప్రజలకంటే పోతాన కృష్ణమూర్తి గొప్పవాడు కాదు, పవన్ కళ్యాణ్ గొప్పవాడు కాదు, ఆ లోకేష్ గొప్పవాడు కాదు, మన చంద్రబాబు గొప్పవాడు కాదు. ప్రజలకంటే మేము ఎవ్వరు గొప్పవాళ్ళం కాదు, ప్రజలు ప్రజాస్వామ్యం కంటే ఎవ్వరు గొప్పవాడు కాదు. ప్రజలు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు సీట్లో ఉంటారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డే ప్రేమించారు, ప్రేమిస్తున్నారు. అందుకని ఆయనకి పెద్ద భారీగా మెజార్టీతో ఆ సీట్లు కూర్చోబెట్టాలి. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైనవి చేసుకుంటూ జగన్ గారు ముందుకెళ్తున్నాడు. ఇంక ఎవరైనా ఏం వాగినా జగన్ గారు మీరేం పట్టించుకోవద్దు, ప్రజలకి ఏం కావాలో చేస్తూ ముందుకు పోండి. మీ ఒప్పుకున్నంతకాలం మీరే ముఖ్యమంత్రి. మంచి కంటే ఏం చేయాలి, వాళ్ళకి నచ్చినట్టు చేయాలా, కనీసం లంచాలు ఇవ్వట్లేదా, లంచాలు తీసుకోవట్లేదా. ఎమ్మటి 2 నెలలకు మొత్తం 3 పిల్లలు కలిశారు, 2 నెలలకే బిడ్డ పెట్టుకుపోతాడా, దానికన్నా 9 నెలలు పడుతుందిగా. 2 నెల 3 నెల శ్రీమంతం ఇంకోటి చాలా ఉంటాయి కదా ఆయన ప్రాయసు. 2 నెలలు మంచి చేయలేదు ఎవరున్నారు, జనం ఏం చెప్పారు ఆ గుంపులు గుంపులకు వచ్చి. జనం 1 లక్ష మంది పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వచ్చి అయ్యా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏమి చేయట్లేదు ఈ నెలలో. మొత్తం పేపర్లో వచ్చి ఉండాలి అంటే కాదు, ఈయన కాదు జనం కనుక ఆయన దగ్గర గుంపులు గుంపులు వస్తే మీ మీడియాలో ఎప్పుడో పేపర్ ఫోటోలు వచ్చి ఉండాలిగా. అంటే ఎవరు బిడ్డ దొంగచాటుకు వెళ్తున్నారా సార్, జగన్ గారు బాగా పరిపాలించలేదు సార్, ఆయన నైట్ టైం ఇస్తున్నాను తీసుకెళ్ళి అప్లికేషన్లో. నేను అదే చెప్తున్నాను జగన్ గారికి మీడియా ద్వారా నేను ఒక మాట చెప్తున్నా, జగన్ గారు ఎవరు ఏం మాట్లాడినా మీరు పట్టించుకోకర్లా, మీరు పట్టించుకోవాల్సింది మీ జీవితాంతం, మీరు కృతజ్ఞతగా ఉండాల్సింది, మీరు సేవకుడిగా ఉండాల్సింది ప్రజల దగ్గరే. ఆ ప్రజల్ని ప్రేమించండి, ప్రజలకు సేవ చేయండి, ఇవేం పట్టించుకోకండి. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే పోస్తానికి ఇష్టపడి నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.